गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू ऑल फोर्स ई लर्निंग संस्कृत प्रोग्राम। दिस इज विजय प्रकाश, संस्कृत लेक्चरर। सो यस्टरडे वी हैव सीन द लेसन पितृ सेवा परः श्रवणम्। निन्न मनं चूशाम नैन पितृ सेवा परः श्रवण कुमार। లెసన్ ఎంతవరకు అయింది అనేది ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తా, జస్ట్ వినండి. పూర్వం సూర్యవంశానికి చెందినటువంటి దశరథ మహారాజు తమ రాజ్యంలోని ప్రజలను తన సంతానములాగా పరిపాలిస్తూ అరణ్యముయందు నివసిస్తున్నటువంటి మునుల యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి రాత్రి సమయములో సరయూ నది తీరాన ఉన్నటువంటి అరణ్యానికి బయలుదేరి వెళ్ళారు. రాత్రి సమయంలో ఆ అరణ్య ప్రాంతములో కుండతో నీళ్లు నింపుతున్నటువంటి శబ్దాన్ని విన్నాడు దశరథుడు. ఆ శబ్దాన్ని విని ఆ దశరథ మహారాజు మదించిన ఏనుగు ఏదైనా నీళ్లలోకి దిగింది కావచ్చు అని భావించి ఎటువైపు నుండైతే శబ్దం వచ్చిందో అటువైపుకే బాణం వేశాడు. ఆ బాణము చేత గాయపడినటువంటి ఒక ముని కుమారుడు ఓ తండ్రి ఓ తల్లి అని అరుస్తు భూమి పైన పడిపోయాడు. ఆ శబ్దాన్ని విని ఇది మానవ శబ్దములాగా ఉంది అని తెలుసుకొని ఆ దశరథ మహారాజు ఆ శబ్దం ఎక్కడి నుండైతే వచ్చిందో ఆ ప్రాంతానికి పరిగెత్తాడు. అక్కడికి వెళ్ళి ఆ ముని కుమారుని చూశాడు. దశరథుని చేత అడగబడినటువంటి ఆ మునికుమారుడు తన పరిచయం ఇచ్చాడు. ఓ రాజా, నేను శ్రవణుణ్ణి. తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఈ అరణ్యములో నివసిస్తున్నటువంటి నేను మీకు చేసినటువంటి అపరాధం ఏమిటి? ఎందుకు, ఏ కారణం చేత మీరు నన్ను చంపబోతున్నారు? నాకు బాణం వేశారు. మీ యొక్క ఈ బాణం నా ప్రాణాలు తీస్తుంది. ఎందుకంటే మీ యొక్క బాణాలు తిరుగు లేని బాణాలు అని ప్రసిద్ధి ఉంది. అయినా నేను నా మరణం గురించి చింతించడం లేదు, బాధపడడం లేదు. నేను చింతించేది నా తల్లిదండ్రుల గురించి. ఎందుకంటే వాళ్ళిద్దరు ముసలి వాళ్ళు, గ్రొడ్డి వాళ్ళు, ఏమి చెయ్యలేని వాళ్ళు. పైగా దాహముతో బాధపడుతున్న వారు ఇక్కడ నుండి కొంచెం దూరములో ఒక చెట్టు కింద ఎదురు చూస్తూ ఉన్నారు. నా కొరకు నీళ్లు లేకపోతే వాళ్ళు ఎలా జీవిస్తారు? ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాణాలు వదిలేస్తారు రాజా. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు నీళ్లు త్రాగించండి. మీరు నా గురించి బాధపడకండి. ఆలస్యం జరిగితే మా తల్లిదండ్రులకి కోపం వచ్చే అవకాశం ఉంది. ఆ కోపం వచ్చిన తల్లిదండ్రులు నన్ను శపించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పుత్రుని యొక్క ప్రవర్తన చేత ఏ తల్లిదండ్రులైనా బాధపడితే ఆ పుత్రునికి ఖచ్చితంగా నరకంలో స్థానం లభిస్తుంది అని శాస్త్రాలయంలో రాయబడి ఉంది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్లకు నీళ్లు త్రాగించి ఇక్కడ జరిగిన వృత్తాంతం మా తల్లికి చెప్పండి. నా యొక్క వక్షస్థలంలో గుచ్చుకున్నటువంటి ఈ బాణాన్ని మీరు తొలగించండి అని ప్రార్థించగా ఆ దశరథ మహారాజు తన యొక్క వక్షస్థలం నుండి బాణాన్ని తీశాడు. ఆ శ్రవణ కుమారుడు ప్రాణాలు వదిలాడు. ఆ తరువాత దశరథ మహారాజు ఆ నీటి కుండ తీసుకొని వణుకుతున్న శరీరం కలవాడే ఆ శ్రవణుని యొక్క తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు. వెళ్తుంటే మనసులో ఒక రకమైన భయం, బ్రహ్మహత్యా పాపం తగులుతుందేమో అనే భయం. ఎందుకంటే చంపింది బ్రాహ్మణుణ్ణి, బ్రహ్మహత్యా పాపం తాకుతుందనే భయం, అంతేకాకుండా శ్రవణుని యొక్క తల్లిదండ్రులు ఏమని శపిస్తారు అని భయపడుతూ మొత్తానికైతే ఆ ప్రాంతానికి చేరుకుంది. దశరథుని యొక్క కాళ్ళ అలజడి విని శ్రవణుని యొక్క తండ్రి శ్రవణుడు వచ్చాడేమో అని భావించి పలికాడు,
ఓ కుమారా, ఎందుకింత ఆలస్యం చేశావు? త్వరగా తీసుకురా నీళ్లు, అవి మా ప్రాణాలు. అయినా మేము ఇంత మాట్లాడినా నువ్వు పలకరిస్తలేవేమిటి? నువ్వు సమాధానం ఇస్తలేవేమిటి అని మళ్ళీ మళ్ళీ అడగగా సిగ్గుపడుతున్న దశరథుడు తడబడుతున్నటువంటి మాటలతో పలికెను, ఓ తపస్వికులారా, నేను మీ పుత్రుణ్ణి శ్రవణుణ్ణి కాదు, నేను మీ పుత్రుని యొక్క హంతకుణ్ణి, అయోధ్యాధిపతిని, పాపాత్ముణ్ణి. నా పేరు దశరథ మహారాజు. అసలు ఏం జరిగిందో చెప్తాను, వినండి. నేను రాత్రి సమయంలో అడవికి వచ్చాను. ఆ అడవిలో నీళ్లతో నింపుతున్న కుండ శబ్దాన్ని విన్నాను. అది విని ఏనుగు, మదించిన ఏనుగు ఏదైనా జలములో దిగిందేమో అని తప్పుగా భావించి దాన్ని చంపడానికై బాణం వేశాను. ఆ బాణము మీ యొక్క పుత్రుని శ్రవణుని యొక్క వక్షస్థలములో తగిలింది. అది మీ పుత్రుని ప్రాణాలను తీసి. కాబట్టి మీరు ఈ జలము తీసుకోండి, ఈ జలము త్రాగి మీ యొక్క దాహాన్ని తీర్చుకోండి, తెలియకుండా నా ద్వారా చేయబడినటువంటి తప్పుని క్షమించండి. ఎందుకంటే తెలియకుండా చేసినటువంటి తప్పు క్షమించడానికి యోగ్యత కలిగి ఉంటుంది. అయినా క్షమించడం అనేది మీలాంటి మహాత్ములకు ఉన్నటువంటి అలంకారమే కదా అని పలికాడు దశరథ మహారాజు. ఇక్కడి వరకు నిన్న మనం పాఠ్యాంశం చూసాం నాన్న, తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఈరోజు మనం చూస్తాం. చూడండి, కించ అతీతం మా శోచితం పుత్రవదహం యువాం సేవిష్యే. కించ అతీతం మా శోచితం, అయినా అతీతం మా శోచితం, గడిచిన దాని గురించి బాధపడకండి, చింతించకండి, అయిపోయింది ఎలాగో అయిపోయింది కాబట్టి అయిపోయిన దాని గురించి బాధపడకండి. పుత్రవత్ అహం యువాం సేవిష్యే, నేను పుత్రునిలాగా మీ ఇద్దరికి సేవలు చేస్తాను జీవితాన్ని. నేను పుత్రునిలాగా మీ ఇద్దరికి సేవలు చేస్తాను అని పలికాడు దశరథ మహారాజు. మై డియర్ సేంట్స్, డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్, ఐ విల్ డూ సర్వీస్ టు యూ లైక్ యువర్ సన్. యావజ్జీవం చ యువయోరాజ్ఞాకారో భూత్వా యథాభిమిత యథా సమిహితం చేష్టిష్యే ఇత్యేవం రాజ్ఞో భాషితం శ్రుత్వాపి న తౌ శాంతిం లభేతే. పరం దశరథస్య ఏకైకప్యక్షరం పుత్రవియోగేన ఖండిత హృదయయోః తయోః క్షతే క్షార ప్రక్షేప ఇవ భవతి. ఆ దశరథుడు పలుకుతున్నాడు, యావత్ జీవం యువయోహు ఆజ్ఞాకారో భూత్వా యథాసమీహితం చేష్టిష్యే, జీవితాంతం మీ యొక్క ఆజ్ఞాకారిగా, మీ యొక్క ఆజ్ఞను పాటించేవానిగా ఉంటూ మీకు సేవలు చేస్తాను అని ఆ దశరథుని చేత పలకబడినప్పటికీ రాజు పలికాడు, ఓ తపస్వికులారా, పుత్రుడు చనిపోయాడని బాధపడకండి, నేను మీ పుత్రునిలాగా మీకు సేవలు చేస్తాను, మీరు జీవించి ఉన్నంత వరకు మీ యొక్క ఆజ్ఞను నేను శిరస వహిస్తాను, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని రాజు ఎన్ని మాటలు పలికినా తౌ శాంతి న లభేతే, కానీ వారిద్దరికీ మాత్రం శాంతి లభించలేదు. పరం అంతేకాకుండా దశరథస్య ఏకైక అపి అక్షరం, దశరథుని యొక్క ఒక్కొక్క అక్షరం పుత్ర వియోగేన ఖండిత హృదయయోహో తయోహో, పుత్ర వియోగముతో బద్ధలైనటువంటి గుండెలు కలిగినటువంటి ఆ ఇద్దరి యొక్క క్షతే గాయము పైన క్షార ప్రక్షేప ఇవ్వబవతి, ఉప్పు చల్లినంత పనే. ఒకవైపు పుత్రుడు చనిపోయాడు అనేటువంటి బాధలో వాళ్ళు బాధపడుతుంటే ఈ దశరథుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, తగిలినటువంటి దెబ్బ పైన ఉప్పు రాస్తే ఏ విధముగానైతే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుందో,
అలాగే ఇక్కడ దశరథుని ఒక్కొక్క మాట కూడా వారికి మరింత బాధను కలిగిస్తూ ఉన్నది. మనశ్శాంతి మాత్రం ఏమీ కలగలేదు. ఆఫ్టర్ దట్ దశరథ టోల్ టు శ్రవణాస్ పేరెంట్స్ దట్ ఓ మై డియర్ అసెటిక్స్ డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్ ఐ విల్ డూ సర్వీస్ లైక్ యువర్ సన్ ఐ విల్ ఫాలో యువర్ వర్డ్స్ ఫర్ లాంగ్ లైఫ్ ఫర్ లైఫ్ లాంగ్ ఈవెన్ దో ద కింగ్ టోల్డ్ వెరీ పొలైట్లీ బట్ దే డిడ్ నాట్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ దే ఫెల్ట్ హర్టెడ్ బై ద ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ ఆఫ్ ద దశరథ వై బికాస్ దే లాస్ట్ దేర్ సన్ దే ఆర్ ఇన్ ద గ్రీఫ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఆఫ్ హిస్ సన్ అత స రాజా తౌ తాపసౌ తం ప్రదేశం ఆనాయయత్ యత్ర తయోః శ్రవణో మృతో శీత అత స రాజా తౌ తాపసౌ తం ప్రదేశం ఆనాయయత్ ఆ తర్వాత ఆ రాజు ఆ ఇద్దరిని ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఆ రాజు ఆ ఇద్దరిని ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు ఏ ప్రాంతానికి ఎత్ర ఎక్కడైతే తయోహో శ్రవణుహో మృతోషిత ఎక్కడైతే ఆ ఇద్దరి యొక్క పుత్రుడైనటువంటి శ్రవణుడు చనిపోయి ఉన్నాడు దశరథ బ్రాట్ దెమ్ ఎట్ ద ప్లేస్ వేర్ ద డెడ్ బాడీ ఆఫ్ శ్రవణ వాజ్ లైట్ ప్రజ్ఞా చక్షుషో తయోహో ప్రజ్ఞాపి ప్రణస్త ప్రజ్ఞ చక్షుషయోహో తయోహో ప్రజ్ఞాపి ప్రణస్త నహి తౌ కిం ఇదానీం కరణీయమితి విచారయితుం పారయత సో తెలివి నేత్రాలుగా కలవారు వాళ్ళకి వాస్తవానికి అయితే నేత్రాలు లేవు కానీ జ్ఞాన నేత్రాలు కలిగిన వారి ఇద్దరికీ ఇప్పుడు ఆ జ్ఞానం అనేది కూడా నశించింది మనం చూస్తుంటాం నేత్రాలు లేని వారికి తెలివి ఇంకెక్కువగా పనిచేస్తాయి బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తాయి కానీ ఇక్కడ కొడుకు చనిపోయాడనేటువంటి బాధతో ఆ జ్ఞాన నేత్రాలు కలిగినటువంటి వారిద్దరి జ్ఞానం కూడా నాశనం అయిపోయింది నహి తౌ కిం ఇదానీం కరణీయమితి విచారయితుం పరేత వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఏం చేయాలి అని కూడా తెలుసుకోలేకపోతున్నారు ఆలోచించలేకపోతున్నారు ఆఫ్టర్ దే రీచ్డ్ ద బాడీ ఆఫ్ దేర్ సన్ దే ఫెల్ట్ సారో They felt grief by touching their son. Actually, they are very intelligent, but their intelligence also has lost with the grief of son's death. They are unable to think what they have to do now. Ekato nirjanam vanam, aparato netrandhav, athaika putro. తస్యాపి ఏవం మరణం మహతీయం అనర్థ పరంపరా ఇత్యేవం విచార్య ముహుర్ముహుస్తౌ ముక్తకంఠం అరుదితాం మోహం చ అగచ్చతం ఒకవైపు చూస్తుంటే అడవి శూన్యమైన అడవి జనము లేనటువంటి అడవి ఒకటి రెండవది అపరతో నేత్రాంధౌ రెండవ విషయాన్ని చూస్తే వాళ్ళిద్దరూ కూడా బ్లైండ్ గుడ్డి వాళ్ళు అథైక పుత్ర అంతేకాకుండా ఒకే ఒక పుత్రుని కలవారు తస్యాపి ఏవం మరణం ఆ పుత్రుడు కూడా ఈ విధంగా మరణించడం మహతి ఇయం అనర్థ పరంపర ఇది వాళ్ళ యొక్క జీవితంలో వస్తున్నటువంటి అనర్థమ పరంపర అంటే నష్ట పరంపర వాళ్ళ జీవితంలో నష్టాలు వాళ్ళ జీవితంలో కష్టాలు అనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఇది ఏవం విచార్య అని భావించి ఆలోచించి ముహుర్ముహుస్తౌ ముక్తకంఠం అరుదితాం అని వాళ్ళు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ ముక్తకంఠం అరుదితాం గట్టి గట్టిగా ఏడవసాగారు అంతేకాదు మోహం చ అగచ్చతాం మూర్చపోయారు ఆ తల్లిదండ్రులు పుత్రుని యొక్క శవాన్ని పట్టుకొని ఇక ఏడుస్తూ ఉన్నారు అనుకుంటున్నారు ఒకవైపు చూస్తేనేమో జనము లేనటువంటి అడవి నిర్మానుష్యమైన అడవి రెండవది నేత్రాలు లేని వాళ్ళం
ఒకే ఒక పుత్రుడుండి ఆ పుత్రుడు కూడా మరణించాడు. మన జీవితంలో వరుసపెట్టి కష్టాలు వస్తూనే ఉన్నాయి అని భావించి వాళ్ళు మళ్ళీ మళ్ళీ గట్టి గట్టిగా ఏడుస్తున్నారు, మూర్చపోయారు. తతస్తౌ సమాశ్లస్య హా పుత్రక హా తాత హా అందయోర్యష్టే క్వాగతోసి నౌ విహాయ. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కోలుకొని హా పుత్రక ఓ పుత్రుడా హా తాత ఓ తండ్రి హా అందయోర్యష్టే ఓ గుడ్డి వాళ్లకు కట్టెలాంటి వాడా క్వాగతోసి నౌ విహాయ ఎక్కడికి వెళ్ళిపోయావు నాయనా మమ్మల్ని వదిలేసి. కిం ఇదం నా అభివాదయసే నా చాభిభాషయసే ఏంటి నాయనా మాకు నమస్కారం చెయ్యవా మాతో మాట్లాడవా. కిం భూమౌ శేషే ఇంకా భూమి మీద ఏం మిగిలిపోయింది. వస్సా కిం కుపితోసి నాయన ఏమైనా కోపంగా ఉన్నావా. కథం నా ఆలింగసి పుత్ర నాయన ఎందుకు మమ్మల్ని కౌగిలించుకుంటలేవు. కథం వా నవ్వు ప్రతివచనం దదాసి ఎందుకు మాతో తిరిగి మాట పలుకుతలేవు. కౌవా నవ్వు కందమూల ఫలాన్ని ఆదాయ భోజయిష్యతి ఇప్పుడు ఎవరు మా కోసం కందమూల ఫలాలు తెచ్చి మాకు తినిపిస్తారు. నా పునః కదాపి ఏవం అకాలే జలాది నిమిత్తం త్వాం ప్రేషయిష్యావః ఇత్యేవం బహువిధం కర్ణం ఆక్రందతం. నిన్ను మళ్ళీ ఎప్పుడు కూడా ఇలా కాలము కాని కాలములు నీళ్లు తీసుకురమ్మని పంపించము అని రకరకాల చూస్తే జాలి పడేటువంటి మాటలు పలుకుతూ ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. చూడండి ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం చెప్పలేనిది. ఇద్దరు ముసలి వాళ్ళు గుడి వాళ్ళు ఒకే ఒక పుత్రుడుండే ఆ పుత్రుడు కూడా మరణించాడు. ఇక పుత్రుని యొక్క శవాన్ని పట్టుకొని వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. నాయన పుత్రుడా మాట్లాడు అసలు ఎందుకు మాట్లాడతలేవు. నువ్వేమైనా కోపంగా ఉన్నావా మమ్మల్ని ఎందుకు కౌగిలించుకుంటలేవు. నీ మా కోసం పండ్లు ఫలాలు ఎవరు తీసుకొని వస్తారు. నిన్ను ఈ రాత్రి పూట నీళ్లు తీసుకురమ్మని మళ్ళీ ఇంకెప్పుడు పంపించము అని వాళ్ళు అనేక రకాలుగా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. దే ఫెల్ట్ వెరీ మచ్ బ్యాడ్, దే ఆర్ ఇన్ వెరీ మచ్ గ్రీఫ్, దే ఆర్ సేయింగ్ విత్ ద బాడీ ఆఫ్ ద శ్రవణ, ఓ మై డియర్ సన్ వై ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్, వాట్ ఈస్ ద రిమైనింగ్ పార్ట్ ఆన్ ద ఎర్త్, ఆర్ యు యాంగ్రీ విత్ అస్, వై డోంట్ యు హగ్ అస్, వై ఆర్ యు నాట్ స్పీకింగ్ ఏ సింగిల్ వర్డ్, హూ విల్ బ్రాట్ ఫ్రూట్స్ ఫర్ అస్, వి విల్ నెవర్ సెండ్ యూ ఇన్ ద అనాస్పీషియస్ టైమ్. సో థస్ దే వెరీ మచ్ క్రై ఇన్ డిఫరెంట్ మేనర్స్. అథ దశరథేన సాంత్విత తపస్వి దీర్ఘం ఉష్ణశ్చ నిశ్వస్య పునరవదత్ రాజన్ యదేక పుత్రం మాం అపుత్రం అకరోహు తేన త్వమపి పుత్రశోకేన కాలం కరిష్యసి. అథ దశరథేన సాంత్విత తపస్వి దీర్ఘం ఉష్ణం చ నిశ్వస్య పునరవదత్. ఈ విధంగా దశరథుని చేత ఓదార్చబడినటువంటి ఆ శ్రవణుని యొక్క తండ్రి తపస్వి దీర్ఘం ఉష్ణం చ నిశ్వస్య లోపల ఉన్నటువంటి ఆ మనస్తాపాన్ని దిగమింగుకొని సహించి మళ్ళీ పలికాడట, రాజన్ యదేక పుత్రం మాం అపుత్రం అకరో, ఓ రాజా ఒకే ఒక పుత్రుని కలిగిన మమ్మల్ని పుత్రులు లేనివానిగా చేశావు. తేన త్వం అపి పుత్రశోకేన కాలం కరిష్యసి కాబట్టి నువ్వు కూడా పుత్రశోకముతోనే మరణిస్తావు. ఓ కింగ్ యు మేడ్ అస్ చైల్డ్లెస్ సో డెఫినెట్లీ యూ విల్ బి డై విత్ ద గ్రీఫ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఆఫ్ యువర్ సన్. యస్మాద్ అజ్ఞానాత్ త్వయా ముని తస్మాత్ త్వాం బ్రహ్మహత్యా నస్ప్రక్ష్యతి ఇతి ఉక్త్వా స విరరామ. యస్మాత్ అజ్ఞానాత్ వదస్తయ మునిహి తస్మాత్ త్వాం బ్రహ్మహత్యా పాపం నస్ప్రక్ష్యతి. ఏ విధముగానైతే అజ్ఞానముతో నువ్వు ఈ బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య చేశావో
అజ్ఞానము చేత చేశావు కాబట్టి నీకు ఈ బ్రహ్మహత్య పాపం అనేది కలగదు అని పలికి అతడు కూడా ఆగిపోయాడు. తతస్తన్మిథునం చితాం దేహమారోప్య స్వర్గమభ్యయత్. ఆ తర్వాత జంట ఆ పుత్రుని యొక్క శవానికి చితి పెట్టేసి వాళ్ళు కూడా స్వర్గస్థులైపోయారు. శ్రవణుడు మరణించాడు. శ్రవణుని యొక్క తల్లిదండ్రులు కూడా దశరథ మహారాజుని శపించి చనిపోయారు. శ్రవణ పితుస్తాని వాక్యాన్ని జాగ్రత్త వా స్వపతో వా దశరథస్య కదాపి నా హృదయ నాపయన్. శ్రవణ పితు తాని వాక్యాన్ని, శ్రవణుని యొక్క తండ్రి పలికినటువంటి ఆ వాక్యాలు మేలుకొని ఉన్న పడుకొని ఉన్న దశరథుని యొక్క హృదయానికి మాత్రం శాంతిని కలిగించడం లేదు. అంటే అతని యొక్క హృదయాన్ని పీడిస్తూ ఉన్నాయి, బాధ పెడుతూనే ఉన్నాయి. రామ వనగమన సమయే తుతాని మూర్తిమంతి భూత్వా తిష్ఠతి. ఆ శ్రవణుని యొక్క శపించినటువంటి శాపం రాముడు వనవాసానికి వెళ్ళిన సమయములో శరీర రూపాన్ని దాల్చేను అంటే ఆ మాటలు నిజమయ్యాయి. ఎప్పుడు నిజమయ్యాడా, ఎప్పుడైతే రాముడు వనవాసానికి వెళ్ళాడు ఆ సమయంలో అతని యొక్క మాటలు పూర్తయ్యాయి. రామ విరహేనైవ కురరైవ విలపంస ప్రాణాన్ ముమోచ. రాముని యొక్క విరహముతోనే, రాముని యొక్క వియోగముతోనే ఆ దశరథ మహారాజ్ కురర ఇవ, కురర అంటే ఒక రకమైన పక్షి, ఆస్ప్రే అంటాం దాన్ని, ఆస్ప్రే బర్డ్, సో గద్దలాగానే ఉంటుంది చూడడానికి. అటువంటి పక్షి ఏ విధముగానైతే ఏడుస్తుందో ఆ విధముగా ఏడుస్తూ అతడు ప్రాణాలు వదిలాడు. సో ఒకసారి మనం ఆ కురర పక్షిని చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది కురర పక్షి, దీని ఆంగ్లంలో ఆస్ప్రే అంటాం. ఫిష్ ఈగల్ అని కూడా దీన్ని అంటారు. సో రాముని యొక్క విరహంతో కురర పక్షిలాగా ఏడుస్తూ ప్రాణాలు వదిలాడు ఆ దశరథ మహారాజు. సత్యం ఉక్తం, సత్యమే చెప్పబడింది. శాస్త్రాల యందు చెప్పబడిన మాట సత్యమే. ఏమని? యద్ యద్ ఆచరతి ధీమాన్ జ్ఞానాత్ అజ్ఞానాదపి వా సమయం ప్రాప్య తన్నూనం ప్రసయ్య ఫలవద్ భవేత్. యద్ యద్ ఆచరతి ధీమాన్ జ్ఞానాత్ అజ్ఞానత అపి వా. యద్ యద్ ఆచరతి ధీమాన్, ధీమాన్ అంటే బుద్ధిమంతుడు. ఎద్ ఏది ఆచరతి, బుద్ధిమంతుడు ఏదేదైతే ఆచరిస్తాడు అంటే ఏ ఏ పనులు అయితే చేస్తాడు. మరి బుద్ధిమంతుడు చేసే పనులు రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి జ్ఞానాత్, తెలిసి. రెండవది అజ్ఞానాత్, తెలియక. తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైతే పని తెలిసి చేసినా తెలియక చేసినా సమయం ప్రాప్య, సమయాన్ని బట్టి తత్ నూనం, అది ఖచ్చితంగా ఫలవత్ భవేత్, ఫలిస్తుంది. అంటే మనం చేసేటువంటి కర్మలు ఏవైనా కావచ్చు, చేసిన కర్మ తెలిసి చేయవచ్చు తెలియక చేయవచ్చు, కానీ ఎలా చేసినా ఆ కర్మకు ఫలితం అనేది సమయాన్ని బట్టి ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంశం కవి చెప్తున్నారు చివరికి. ఇది మన యొక్క పాఠ్యాంశం. పితృసేవాపర శ్రవణ కుమార్. దశరథ మహారాజు అడవికి వెళ్ళాడు మునుల యొక్క యోగక్షేమాలు కనుక్కోడు. కానీ అక్కడ నీళ్లు నింపుతున్నటువంటి కుండ శబ్దాన్ని విని మదించిన ఏనుగనుకొని బాణం వేశాడు. ఆ బాణం తగిలినటువంటి శ్రవణుడు మరణించాడు. శ్రవణుని యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ఇతడు నీళ్లు తీసుకొని వచ్చాడు. ఆ శ్రవణుని యొక్క తల్లిదండ్రులు ఇతన్ని పుత్ర శోకముతో మరణిస్తావు అని శపించారు. ఆ శాపం మూలంగానే నిజంగానే దశరథుడు పుత్ర శోకముతోనే ప్రాణాలు వదిలారు. దశరథుడు మరణించినప్పుడు మీరు ఆలోచిస్తే ఇంటిలో ఏ కుమారుడు లేడు, సంతానహీనునిలాగానే అతడు మరణించాడు. కాబట్టి దీంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి. ఎవరైనా కూడా తమ తల్లిదండ్రులకి సేవ చేయడం అనేది మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి జన్మనిచ్చిన వాళ్ళు, మనకి జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఫస్ట్ వాళ్ళను మనం గౌరవించడం, వాళ్ళకు సేవలు చేయడం
అనేది మన యొక్క ప్రథమ కర్తవ్యంగా మనం స్వీకరించాలి. ఇది మన యొక్క పాఠ్యాంశం. దీని నుండి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, సందర్భ వాక్యాలు, అంతేకాకుండా ఏక పద సమాధాన ప్రశ్నలు కూడా వస్తుంటాయి. సో అవి తర్వాత క్లాస్లో మనం చూద్దాం. శుభమస్తు.